ఉంది నాకు తెలిసి 80% ఓకే మేడం. అభివృద్ధి అనేది నాడు నేడు ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఒకప్పుడు స్కూల్ చాలా ఘోరంగా ఉండేవి, ఇప్పుడు స్కూల్ చూడండి. నెక్స్ట్ 16 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినారు, అభివృద్ధి కాదా? పోలవరం వర్క్ జరుగుతుంది, పోలవరం ఏమి ఆగిపోలేదు. సో 1 ఇయరే కాబట్టి కొంచెం టైం ఇవ్వండి. మీరు 4వ సంవత్సరంలో అడిగితే అప్పుడు దానికి ఉంటుంది, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 4వ సంవత్సరంలో మీరు అడిగారనుకో, మీ దానికి ఆన్సర్ వస్తుంది, అభివృద్ధి చేశాడా, ఊరక సంక్షేమ పథకాలు వేస్తున్నాడా అని. చంద్రబాబు నాయుడు ఏంటంటే కేవలం ఒక వర్గం కోసం మాత్రమే పనిచేశాడు, ఇది స్ట్రైట్ ఆన్సర్, ఇంకేమి లేదు ఇందులో. కేవలం గ్రాఫిక్స్ చూపించి ఏదో జరగబోతుందని చెప్పి ఏమీ చేయలేదు. పేదవాళ్ళకి బాగానే ఉందండి. కొన్ని కొన్ని ఏంటంటే ఆలోచించి ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కింద స్థాయి వాళ్ళు చెప్తారు, ఆ చెప్పిన మాటలు వినకుండా కొన్ని ఏది మంచిది ఏది చెడు అనేది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని స్టెప్ తీసుకోవాలి. బాగుంది, బాగానే జగన్ గారి పనులు బాగుంది, బాగానే ఉంది, బాగానే ఉంది కదమ్మా, సూపర్. నాకేమో నచ్చలేదు అప్పుడు. ఆ పథకాలు ఎందుకు అనవసరంగా కావాల్సిన ఇరిగే మామూలుగా మౌలిక సదుపాయాలను విద్యను వైద్యం ఫ్రీ చేస్తే ఈ పథకాలు ఏం అవసరం లేదు ఎవరికి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.